హెచ్ఆర్ఏ విషయంలో ఉద్యోగులతో చర్చిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. అర్ధరాత్రి జారీ చేసినటువంటి జీవోల్ని ఉద్యోగ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీజేఏసీ నేత బండి శ్రీనివాసరావు ఉన్నారు. సార్, ఈ రాత్రి ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోల్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఎందుకు మళ్ళీ మీరు కార్యాచరణ మొదలు పెట్టున్నారు? రాత్రి అర్ధరాత్రి ఇష్యూ చేసినటువంటి జీవోలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక లోకానికి ఇది ఒక చీకటి రోజు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మా యొక్క 70 సంవత్సరాల ఏపీఎన్జీఓ సంఘ చరిత్రలో అనేక పోరాటాల ద్వారా మేము తెచ్చుకున్నటువంటి మా యొక్క రాయితీలు మొత్తం కూడా ఈ జీవోల రూపంతో గొడ్డలు వేటుగా వేయడం జరిగింది. దీన్ని చాలా సీరియస్గా చాలా తీవ్రంగా ఉద్యోగ లోకం కూడా వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క హెచ్ఆర్ఏ అనేటువంటిది మేము గతంలో అనేక పోరాటాలు చేసి 20% హెచ్ఆర్ఏ అనేటువంటిది మేము జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండేటువంటి ప్రతి జిల్లాలో కూడా అనేక పోరాటాల ద్వారా తెచ్చుకున్నాం. అలాగనే గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30% హెచ్ఆర్ఏ అనేటిది హైదరాబాద్ నగరంలో పెద్ద ప్రదర్శన చేసి ఆ ప్రదర్శన చూసి అప్పటి మా ముఖ్యమంత్రి మరి రాజశేఖర రెడ్డి గారు అలాగనే ఆర్థిక మంత్రి రోసయ్య గారు ఉద్యోగుల యొక్క న్యాయమైనటువంటి కోరికలు ఇవాళ హెచ్ఆర్ఏ అనేటువంటిది మాకు ఈ యొక్క ఏ ప్రతి ఒక్క ఉద్యోగి సొంత ఇంట్లో అనేటువంటి లేదు. ప్రతి వాడు కూడా తమ యొక్క జీతంలో సగం డబ్బులు తీసుకుపోయి ఆ యొక్క ఇంటెద్దకే కట్టేటువంటి పరిస్థితి. మేము 20% 30% తీసుకునే వాళ్ళమే, 8% పడిపోవడం అంటే వచ్చేటువంటి జీతం మొత్తం అమాంతంగా కింద పడిపోయింది. హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం మీతో చర్చించిన తర్వాతే జీవోలు ఇస్తామని చెప్పింది, కానీ ఇచ్చేశారు. ఇది ఎట్లా చూస్తారు మీరు? మోసం చేసినట్ట మీరు సరిగ్గా వ్యవహరించినట్ట ఎలా చూస్తారు? మేము 7వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఇష్యూని అధికారులతో మీరు మాట్లాడుకోండి అని ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయిన తర్వాత అదే రోజు మేము అధికారులతో మాట్లాడటం జరిగింది. ఆ రోజున పెద్దల సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా ఆయన ఎయిర్పోర్టు హైదరాబాద్ వెళ్తుంటే కూడా ఆయన దృష్టికి పోతే మీరు సిఎస్ గారిని అంటే సిఎస్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగనే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని కలిసి విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. మేము అధికారులకు మేము చెప్పడం కూడా జరిగింది, కానీ వాళ్ళ యొక్క పంద ఏదైతే అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంలో ఏమి చేయాలనుకున్నారో అది వాళ్ళు చేశారే తప్ప మరొకటి కాదు. దానికి మేము తగినటువంటి మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు కానీ వరుసగా మీతో నిర్వహించినటువంటి సమావేశాలన్నీ కూడా వృధా అయినట్టు లెక్కన ఈ జీవోలతోటి. ప్రభుత్వం కేవలం కావాలని మా యొక్క ఉద్యోగుల్ని పక్కదారి పట్టించడం కోసం ఆ యొక్క చర్చలు జరిపింది తప్ప ఆ అధికారులకు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి పవర్ లేదు. ఏదైతే ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి ఏదైతే చెప్పుకున్నారో ఆ విధంగా వాళ్ళందరూ కూడా యాక్షన్ చేశారే తప్ప మాకు జీవోలు కనుక కరెక్ట్గా కనుక వచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు ఇచ్చారని ప్రేమ ఉందని అనుకునేవాళ్ళమే. ఇవాళ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతున్నటువంటి ఈ ప్రభుత్వం మా మీద ప్రేమ చూపించలేదు. మా యొక్క కోత కోసిందే తప్ప, మాకు గొంతు కోసిందే తప్ప మాకు ఏ విధమైనటువంటి న్యాయం చేయాల. ప్రభుత్వం ప్రకటించిన 23% ఫిట్మెంట్ కానీ హెచ్ఆర్ఏల వల్ల కానీ ఒక్కొక్క ఉద్యోగి ఎంత మేర కోల్పోతున్నారు మీరు? 5000 నుంచి 6000 రూపాయల వరకు డబ్బులు కోల్పోయే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ఉద్యోగి 5 నుంచి 6000 రూపాయలు, ఎందుకనంటే ఆల్రెడీ మాకు 27% ఐఆర్ ఇస్తున్నారు. ఆ ఐఆర్లో నుంచి 23% అంటే 4% అక్కడ పోయింది. అదేవిధంగా మాకు ఇస్తున్నటువంటి మరి హెచ్ఆర్ఏ ఉంది, హెచ్ఆర్లో నుంచి 14 హైదరాబాద్ నగరం ఉంది, వాళ్ళకి ఆల్రెడీ 14% లాస్, 30% తీసుకుని వాళ్ళకి 16 ఇస్తున్నారు. అలాగనే జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేసేటువంటి వాళ్ళకి 8% 8 అంటే 20 నుంచి అక్కడ 12% పోయింది. ఈ విధంగా హెచ్ఆర్ఏలో కోత, అలాగనే సిటీ ఎలాన్స్ ఉంది, కాంపెన్సేట్ ఎలాన్స్ ఉంది, అది 1000 లేకపోతే 700 రూపాయలు సిటీని బట్టి ఆ ఎలాన్స్ ఉంది, ఆ ఎలాన్స్ ఇవ్వట్లేదు. ఈ విధంగా కోతలకు వస్తే 6 నుంచి 7000 రూపాయలు ఒక్కొక్క అదే సూపరింటెంట్ క్యాడర్ ఉన్నటువంటి వాడికైతే 10000 దాకా కూడా కోత ఉండేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రితో సమావేశం విషయంలో సమావేశం అయినప్పుడు దీని మీద ఫిట్మెంట్ మీద పిఆర్సీ ప్రకటన మీద హర్షం వ్యక్తం చేశారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు దీన్ని సేమ్ అదే దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు, ఈ రెండింటి వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి? ఫిట్మెంట్ మీద మాత్రం మేము మాకు తగ్గిన మాట వాస్తాము అని కూడా ఆ రోజే చెప్పాం. ఫిట్మెంట్ విషయంలో మాకు ఇస్తున్నటువంటి 27 కంటే 5 ఈ యొక్క చరిత్రలో ఎప్పుడు కూడా 5 కంటే ఫిట్మెంట్ ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ ఉంది, ఫిట్మెంట్ తగ్గింది. కానీ మాతో పాటే కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అలాగనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి డైలీ వేజెస్ వాళ్ళకు కూడా మాతో పాటే పిఆర్ఎస్ ఇస్తామనేటువంటిది హర్షించదగ్గ విషయం, ఎందుకంటే గతంలో ఎప్పుడు జరగల. అలాగనే ఉద్యోగులు సొంత ఇంటికల్లాగా ఇస్తామన్నటువంటిది ఏది, అలాగనే
మిగతా రాయితీలు కొన్నిటికి బాగుండా కూడా మాకు ఫిట్మెంట్ తగ్గట మాత్రం రెండు ఇంక్రిమెంట్లు తగ్గిపోతున్నాయి కాబట్టి ఫిట్మెంట్ మాత్రం పెంచాల్సిందని చెప్పేం తప్ప మిగతా విషయాలు చెప్పాం గానీ ఫిట్మెంట్ విషయాలు మాత్రం అర్సం చెప్పల అంటే ఇప్పుడు ప్రభుత్వం జీవోలు జారీ చేసేసింది కాబట్టి మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది జీవోలు రద్దు అయ్యేంత వరకు అవసరమైతే సమ్మె చేయడని కూడా మా కార్యాచరణ ఉన్నది సిద్ధంగా ఉంది ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నటువంటి మాట అవసరమైతే సమ్మె కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి వారంతా కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ నరేష్ తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ విజయవాడ।